నేను ఒకటే మాట చెప్తున్నా బ్రదర్, ఈ దేశానికి ఏ రోజుకైనా సరే ఫెడరల్ విధానమే శ్రీరామ రక్ష. ఈ కర్ర పెత్తనాలు మోనోపలి పనికి రాదు. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, నో బడి షల్ ఫర్గెట్ ఇట్. తాత్కాలికంగా కొన్ని సందర్భాలు జరగచ్చు, బట్ ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. దిస్ ఈజ్ వాట్ అవర్ కాన్స్టిట్యూషన్ సేస్. నిర్దిష్టంగా మన రాష్ట్రంలో చెప్పబడ్డది, రాష్ట్రాల యొక్క కూటమి భారతదేశం. రాష్ట్ర ప్రభుత్వాలు బట్టి ఎగ్జిక్యూటివ్ బాడీస్ కావు. దీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, దీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్, దీస్ హ్యావ్ ది కాన్స్టిట్యూషనల్ పవర్స్. కాబట్టి అండర్మైన్ చేస్తామంటే కుదరదు, ఒక అంతగా నడుస్తుంది కానీ కుదరదు. ఖచ్చితంగా 100%కి 100% దీనికి ఫెడరల్ సిస్టమే సూట్ అవుతుంది, లేదా ఫెడరల్ లక్షణాలతోని ఫెడరల్ స్ఫూర్తితో పనిచేసే జాతీయ పార్టీలు పనిచేస్తాయి. కానీ కర్రపెత్తనం చేస్తాం, కొంత దూరం నడుస్తుంది, తర్వాత ఇరుచుకొని పడుతుంది. మహామహులు ఎందరో పడంగా మనం చూసినాం, పడ్డంగా చూసినాం. ఇందిరాగాంధీ గారు ఎట్టుకోడిపోయినారో, ఎన్టీ రామారావు గారు స్వయంగా ఎట్టుకోడిపోయినారో ఇక్కడ మనం చూసినాం. అది మంచిది కాదు. నేను ఇంతకుముందే మీరు విన్నారు నా మాట, మాకు ఇంత వరుస విజయాలు వచ్చినాయి, నేను ఏం చెప్పిన మా కార్యకర్తల నాయకులకు మనకు గర్వం రావద్దు, పొగరు తలకెక్కద్దు. సరే విమర్శిస్తే మనం విమర్శిస్తాం, ఒకటి అంటే రెండు అంటాం అది వేరు మాట, కానీ మనకు మనం అహంభావం తెచ్చుకోవద్దు. ప్రతిసారి నేను చెప్తున్నా, హ్యూమిలిటీ ఫస్ట్ అమంగ్ ఆల్. మనం యువలు మనం ఇది తానాశాయి లేదురా, ఇది ప్రజల దయ, ఈ అధికారం ప్రజలిచ్చేది. పొగరు తలకు ఎక్కద్దు మనకు. వాళ్ళు ఇష్టం అనుకుంటే ఉంచుకుంటారు, లేకపోతే తీసేస్తారు ప్రజలు. వాళ్ళు నియమించుకుంటారు వాళ్ళ సేవకులను. కాబట్టి మనకు అంత ఎందుకండి, అన్ని ప్రాంతాలు ఎందుకు? విషుడు గో బై ద పీపుల్, పీపుల్స్ మూడ్. 100% పోవాల్సి వస్తుంది. ఇవి ప్రజాప్రభుత్వాలు నేను ఎప్పుడైతే అంటున్నామో, ప్రజాస్వామ్యం ఎప్పుడైతే అంటున్నామో, వీ హ్యావ్ టు గో బై ద మూడ్ ఆఫ్ ద పీపుల్. దేర్ ఇస్ నో వే ఇన్ దిస్ కంట్రీ. అందుకోసం ఈ దేశానికి పూర్తి స్థాయి ఫెడరల్ స్ఫూర్తి ఉన్నటువంటి జాతీయ పార్టీ కానీ లేదు, ఫెడరల్ ఫ్రంట్స్ మాత్రమే పనిచేస్తాయి. నాకు అర్థమైన కాడికి, నాకున్న అనుభవం కాడికి, నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లో చూస్తున్న దాన్ని బట్టి 100% ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ నెక్స్ట్ టర్మ్ రాబోతుంది. ఎవరు ఆపలేరు.